పర్వతాలు. సార్ ఇప్పుడు మీ ఏరియాలో అభివృద్ధి బాగానే జరుగుతుందా? లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా? అభివృద్ధి లేదు సార్. మా ఏరియా అభివృద్ధి లేదంటారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారు గెలిచిన ఎమ్మెల్యే గారు మొహం మీద ముఖ్యమంత్రి వచ్చాడు కాడు పోయాడు కాడు గెలుతుంది ఆడన పోయి కూర్చుంటాడు మా మంచి చెడు ఆడుకోడు. ఈసారి ఆయన గెలిపించుకుంటారా? వేరే పార్టీ ఆయన రావాలని మేము టీఆర్ఎస్ కాస్తాం కానీ టీఆర్ఎస్కే అంటారు. ఈసారి తెలంగాణలో టీఆర్ఎస్ వస్తుందా? కాంగ్రెస్ ఏమైనా రావచ్చా? మా అభిప్రాయం అయితే టీఆర్ఎస్కే మేము వస్తాం. ఆయన అభివృద్ధి పనులు చూసినాం, అనేక సంక్షేమ కార్యక్రమాలు చూసినాం. అదే పథకాలు ఉన్నాయి కదా, ఏమేమి పథకాలు లబ్ధి పొందారు? ఏ నాకు ఎకరాయి 4000 రూపాయలు పథకాలు వచ్చినాయి, నాకు పింఛను వస్తుంది, ఆర్థిక మరి మాకు ఇన్సూరెన్స్ అని చేసారు. నేను ఉన్నాయి కాబట్టి మాకు ఆ సార్కి వస్తాం. మేము కన్ఫర్మ్ చేస్తాం. అన్న మీ పేరు? శ్రీనివాస్ అన్న. బరగల శ్రీనివాసు, సర్వన గ్రామం, గడిపిల మండలం. ఓకే అన్న, చెప్పండి. తెలంగాణ స్టేట్ కేసీఆర్ పరిపాలన అత్యంత దయనీయంగా ఉంది. ఈసారి ఖచ్చితంగా ఆ పార్టీని గెలుస్తుందా? వేరే పార్టీ రావాలని? కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఖచ్చితంగా అంటారా? ఖచ్చితంగా గెలవాలి. గెలుస్తాడు కూడా ఆయన. అన్ని విధాలుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుస్తాడు. ఎందుకంటే ఆయన గతంలో చాలా చాలా చేసినవి ఉన్నాయి. ఇప్పుడు అత్యంత దయనీయంగా కేసీఆర్ గారు చేసిన పరిపాలన, ఒక బీదలకు ఏ న్యాయం జరగలేదు. కేసీఆర్ ఉత్తమ వేస్ట్ క్యాండిడేట్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వన్ ఆఫ్ ద క్యాండిడేట్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాకు చాలా చేసిండు. కేసీఆర్ వేస్ట్ క్యాండిడేట్, వేస్ట్ క్యాండిడేట్. ఆయన కిలోమీటర్ మీరు చెప్పి మీకు చెప్పి దమ్ముందా? దమ్ముందా మీకు? దమ్ముంటే లేదు అక్కడ అక్కడ వినిపించండి ఆయనకి. ఎందుకంటే ఇక్కడ ఇంకొంచెం నేను చెప్పా డైరెక్ట్ గా చెప్పలేను, కానీ మీరు చెప్పండి, మీరు చెప్పండి. పేదలకు ఏం చేసిండు? ఒక 4000 ఎకరానికి 4000 ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండు? ఎకరం పొలం నీ దగ్గర ఉంది, 40 బత్తాలు పండించుకున్నావు ఈ సంవత్సరం, నీకు మళ్ళీ 4000 నీకే ఇచ్చిండు. ఏం పథకాలు ఆయన చేసింది? బొండ పథకాలు, పనికిరాని పథకాలు ఎందుకు పెట్టుకోవడం? ఏం అమలు చేసినావు నువ్వు? ఎకరం పొలానికి బెదడికి 3 ఎకరాలు ఇచ్చినవా? బెదడికి ఏం చేసినావు? ఇచ్చినానికే ఇచ్చినావు. ఒక 100 ఎకరం నీ దగ్గర ఉంది, నీ 100 ఎకరం దగ్గర 4 ఎకరానికి 4000 నీకే ఇచ్చినవా? నీకే ఇచ్చినావు. ఎకరానికి 4000, 100 ఎకరం ఉంది 8000. నువ్వు పొలం పండించుకున్నావు, ఎకరానికి 4000 తీసుకున్నావు. జరిగిన న్యాయం ఎవరికి? మేము చెప్తాను, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటున్నాం. మీ పేరు? బరిగెల విజయ కుమార్. విజయ కుమార్ గారు, ప్రజెంట్ ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అన్ని విధాలుగా ఇక్కడ పరిస్థితులు ఏ మాత్రం కూడా రాజకీయంగా లోన్ చర్చలు జరుగుతున్నాయి. అందరూ పబ్లిక్ చూడంగా తెలంగాణ తెలంగాణ అంటున్నారు. తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి 100కి 99% కాంగ్రెస్కి అనుకూలంగా కాంగ్రెస్కి వచ్చేటట్టుంది కాబట్టి 100% కాంగ్రెస్కి లోనంగా ప్రయత్నం జరుగుతున్నది. తెలంగాణ వచ్చినటువంటి అమరవీరులు సాధించిన తెలంగాణలో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కానీ నిరుద్యోగ వృద్ధి కానీ లేదు కాబట్టి చాలా జనాలు గరిడేపల్లి మండలంలో వచ్చే ప్రభుత్వం ఏదంటారు? కాంగ్రెస్. తెలంగాణలో ఏది రావాలనుకుంటున్నారు? తెలంగాణలో అంటే అది జనం మీద అధిష్టానం బట్టి ఉంటుంది. ఇక్కడ మట్టికైతే ఈ జనాల యొక్క నాడి ఆలోచన విధానం కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నది. ప్రజెంట్ మీ ఏరియాలో అభివృద్ధి ఎలా జరుగుతుంది? అన్ని విధాలుగా బాగా ఏరియా అంటే మా ఏరియా కూడా ఇదే గడపల్లి మండలం వచ్చేసి. అయితే మా హుజూర్నగర్ కాన్స్టిట్యూషన్లో మాత్రం త్రిముఖ పోటీ పోటా పోటీగా ఉంటుంది. అయితే ఉత్తమ్ పోటీ అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ల వర్గాలు ఏర్పడ్డాయి. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢీ కొట్టాలని చెప్పేసి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చానంపూడి సైద్ రెడ్డిని టీఆర్ఎస్ రంగంలోకి దింపాలని చూస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అడుగుతున్నాను, అందుబాటులో ఉంటున్నారా లేదా? ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే అందుబాటులో ఉంటున్నారంటే ఇప్పుడు ప్రజెంట్గా అయితే టీపీసీసీ ప్రెసిడెంట్ కాబట్టి ఒక అందుబాటులో ఉండడం లేదని చెప్పాలి. ఈసారి ఆయన గెలుపొందుతారా లేకపోతే వేరే పర్సన్ గెలిచే చాయిస్ ఉందా? హుజూర్నగర్ కాన్స్టిట్యూషన్లో ఏదనేది చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఇక్కడ ఎట్లుందంటే రెడ్డి రెడ్డికి సామాజిక వర్గానికి చెందిన సైద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని చూస్తారు టీఆర్ఎస్ అధిష్టానం. సరే అన్న, ఈసారి తెలంగాణలో వచ్చే ప్రభుత్వం ఏదంటారు ఒక్క మాటలో? టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ? అది మన జన అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. మనం మనమైతే ఏం చేయలేము, మన ఒక్కళ్ళు నిర్ణయించేది కాదు అది. అన్న మీ పేరు? నా పేరు ముచ్చపోత్ర కృష్ణ. కృష్ణ గారు, ప్రజెంట్ మీ ఏరియాలో అభివృద్ధి ఎలా ఉంది? లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా? అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మనం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో బాగానే ఉన్నాయి పథకాలు. ఈసారి ఉత్తమ్ కుమార్ గారిని గెలిపించుకుంటారా లేకపోతే వేరే పర్సన్ గెలిచే? రాష్ట్రంలో టీఆర్ఎస్ గాలి వీస్తుంది, పథకాలు బాగున్నాయి, కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నాం కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు. అన్న పథకాలు అంటున్నారు కదా, ఎన్నో పథకాలు లబ్ధి పొందారా లేదా ప్రజలందరూ పొందుతున్నారు? పేదవాడు కళ్యాణ లక్ష్మి ఇవాళ పెళ్లి చేసుకునే పరిస్థితి ఉంటాయి. కొన్ని ఆటను కోసి మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారం 4 భోజనం పెట్టే పరిస్థితి ఉంది. ఒకప్పుడు చాలా బాగుంది. తెలంగాణలో ముస్లింస్ ఉన్నారు, వాళ్ళు పిల్లల్ని అమ్ముకునే వాళ్ళు విదేశాలకు. కానీ ఈరోజు చాలా షాది ముబారక్ ఇవ్వడం వల్ల వాళ్ళు సక్సెస్ఫుల్గా నడిపించుకుంటున్నారు. ఇవాళ ముసలోళ్ళకి 1000 రూపాయలు ఇవ్వడం వల్ల గెంటేసే ముసలోళ్ళు ఇంట్లోకి వచ్చి నాకు 1000 రూపాయలు ఇచ్చిండు మా కొడుకు కేసీఆర్ అని
ఓటేస్తానికి సిద్ధంగా ఉన్నారు ఇంకేం చాలు మీ కళ్ళ ముందు కనపడుతుంది అభివృద్ధి